వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్తే జకీర్ గారు. నమస్తే రవి. పరిటాల రవి గారి హత్య జరిగి ఇప్పటికి 18 సంవత్సరాలు అవుతుంది సార్. అంటే మీరు అప్పుడు ఆ హత్య జరిగిన సమయంలో జర్నలిస్ట్గా ఉండి మీరు అక్కడికి వెళ్ళారు. అక్కడ చాలా వరకు కూడా ప్రాథమిక దర్యాప్తు ఏం జరిగింది, అదేవిధంగా ప్రాథమికంగా అప్పుడు అనుమానాలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఎందుకంటే చాలా సెన్సేషనల్ అయింది అప్పట్లో. దీని మీద సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు కూడా సినిమా తీశారు. ఇప్పుడు చాలామంది క్యూరియాసిటీతో ఉంటారు, అంత అసలు ఆ సినిమా నిజంగా జరిగిన విధంగానే తీశారా లేదా అని చెప్పేసి కూడా అప్పట్లో కొన్ని చర్చలు జరిగాయి. సో ఇప్పుడు ఒక్కసారి ఆయనను గుర్తు తెచ్చుకుంటూ ఈరోజు ఆయన గురించి మాట్లాడదాం సార్. ఇప్పుడు ఒకటి ఏంటంటే, రామ్ గోపాల్ వర్మ సినిమానే అంటే ఆ సినిమాలో ఉన్న సన్నివేశాలు యథార్థంగా అందులో కొన్ని పాక్షికంగా కొంత నిజాలు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో బట్ అదర్ ఆ ఇన్సిడెంట్స్ అన్నీ కూడా కొన్ని అంటే కల్పితంగా చేయాల్సి ఉంటుంది. తప్పదు, అది సినిమా కాబట్టి అది మనం సరే అది ఏదోనప్పటికీ కూడా నేను ఒక జర్నలిస్ట్గా అంటే కవరేజ్కి వెళ్ళినప్పుడు అంటే హత్య 2005 జనవరి 24 అంటే ఇవాళ రోజున కరెక్ట్గా 18 ఏళ్ల క్రితం దాదాపు మధ్యాహ్నం పూట కొంచెం మేము చెడ్డ భోజనం సమయం అయిన సందర్భంలో జరిగింది. అది అనంతపూర్ జిల్లా హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ జిల్లా ఆఫీసు క్యాంపస్లో జరిగింది, ఆవరణలో జరిగింది. సో ఆ సమయంలో నిజానికి ఆశ్చర్యం ఏంటంటే పరిటాల రవితో పాటు ఆ జిల్లాకు సంబంధించిన హేమహేమలు ఉన్నారు. అట్లాగే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకుడు అనంతపూర్ డిస్టిక్ట్ ఇన్ఛార్జిగా ఉన్న కోడెల శివప్రసాద్ కూడా ఉన్నాడు. సో ఇక చాలామంది ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఇంకా ప్రముఖులంతా కూడా హాజరయ్యారు ఆ సమావేశానికి. అయితే సమావేశం కంక్లూజన్లో ఉన్న టైంలో ఈయన భోజనాన్ని చేశాడు పరిటాల రవి. భోజనం చేసిన తర్వాత ఆయనకు సిగరెట్ తాగడం అలవాటు, బాగా చైన్ స్మోకర్. సో సిగరెట్ తాగడం కోసం అని చెప్పేసి బయట కాంపౌండ్లోకి వచ్చాడు. ఆయనకు పర్సనల్ సెక్యూరిటీ ఉంటుంది ఎప్పుడు కూడా, ఇది కాకుండా పోలీసు సెక్యూరిటీ కూడా ఉంది. బట్ ఈవెన్ ఇంత ఉన్నా కూడా కరెక్ట్గా పొరిటాల రవిని చూసే కొట్టారు అంత మందులు. అక్కడ చాలామంది ఉన్నారు, చాలామంది అంటే చాలామంది వందల సంఖ్యలో పార్టీ నాయకులు కార్యకర్తలు బయటకు వచ్చి తుపాకీతో కాల్చారు. అంటే ఏమిటి అంటే నేను చెప్పదలుచుకుని అంటే షార్ప్ షూటర్స్ మాత్రమే కాల్చగలరు. మీరు చెప్పిన ఇంగ్లీష్ సినిమాలు చూసారా లేదా కొన్ని హిందీ సినిమాలు కూడా చూపిస్తుంటారు అంటే షార్ప్ షూటర్స్. ఈవెన్ మీకు త్రివిక్రమ్ సినిమా తీసిన అతడు సినిమాలో కూడా అక్కడ ఎక్కడో ఉంటాడు సమ్వేర్, అక్కడ నుంచి కొడతాడు కదా బుల్లెట్ కరెక్ట్గా అతనికి తగులుతుంది, ఇంకెవరికి సైడ్ అయ్యే అవకాశం లేదు. అంటే ట్రైన్డ్ పీపుల్ ఎవరో జరిపి ఉంటారనేది నేను గట్టిగా నమ్ముతానండి. అంటే షార్ప్ షూటర్స్ అంటేనే ట్రైన్డ్ అంటే వాళ్ళు బాగా దాంట్లో శిక్షణ పొంది ఉంటారు, ఎందుకంటే టార్గెట్ మిస్ కాకూడదు, అట్లనే పక్కన ఎవరికి కూడా ఒక్క తూట కూడా తగలకూడదు, ఎవరికి గాయాలు కూడా కాకూడదు అన్నది వాళ్ళ కాన్సెప్ట్గా ఉంటుంది. సో అందుకని అటువంటి వాళ్ళను సెలెక్ట్ చేసి ఒక 10 మందినో లేదా 15 మందినో వాళ్ళు ఒకవేళ అక్కడి నుంచి తప్పించుకున్నా కూడా ఇన్ కేస్ అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరితే కూడా దారిలో వేయడానికి కూడా ఏదో అక్కడ ప్లాన్ చేసినట్టు కూడా ఆ తర్వాత మాకు తెలిసింది. సరే ఎనీహో అక్కడే ఫస్ట్ రౌండ్లోనే సక్సెస్ అయిపోయారు వాళ్ళు. ఆ తర్వాత వాళ్ళంతా కూడా మఫ్టీలో ఉండి ఉంటారు ఇవరికి వాళ్ళు. తర్వాత అక్కడ వందలాది మంది చనిపోగానే ఆ కింద పడిపోయాడు, రక్తం మడుగులో ఉన్నాడు. వీళ్ళంతా పార్టీ కార్యకర్త లీడర్స్ అంతా పరిగెత్తుకొచ్చారు. అప్పుడే పరిటాల సునీతకు తెలిస్తే ఆమె వెళ్ళింది, ఆమె భర్త మృతదేహం చూడగానే ఆమె స్పృహతప్పి పడిపోయింది. సరే ఈ సన్నివేశం ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఏంటంటే మేము ఇన్సిడెంట్ జరిగింది, ఈ జరిగిన తర్వాత మేము ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాము హైదరాబాద్ నుంచి కవరేజ్కి. నేను మా కెమెరామెన్ నిరంజన్ అని ఉన్నాడు, నిరంజన్ మా డ్రైవర్ మొత్తం మేము ఒక క్వాలిస్ వెహికల్ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అనంతపూర్లో బాడీ ఉంది జిల్లా హాస్పిటల్లో. మేము వెళ్ళిన తర్వాత అసలు మమ్మల్ని ఎవరికి అక్కడ దగ్గర చుట్టుపక్కల రానియర్లు లోపలికి ఎంట్రీ కానివ్వలేదు, మేము బ్రేక్ తీసుకున్నాం. ఉదయం తెల్లవారుజామునే మళ్ళీ బయలుదేరి వెళ్ళాం. అయితే మేము బయలుదేరేటప్పుడు మాకు డెడ్ బాడీ అక్కడికి బయలుదేరుతుంది, మీరు ముందే వెళ్ళిపోండి అని చెప్పి చెప్పారు ఎవరు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. చెప్తే మేము ఫస్టే వెళ్ళిపోయాం. అది బెంగళూరు హైవేలో మీకు రామగిరి అనే మండల హెడ్ క్వార్టర్ ఉంటుంది, రామగిరి అంటే బోర్డు కూడా ఉంటుంది. అక్కడి నుంచి లోనికి వెళ్ళాలి, మళ్ళీ ఒక 4 కిలోమీటర్లు వెళ్తే తప్ప వెంకటాపురం అనే ఒక విలేజ్ రాదు. అది ఆ వెంకటాపురం విలేజ్కి వెళ్ళాం. వెళ్ళి డైరెక్ట్గా అప్పుడు పరిటాల రవికి సంబంధించిన కొంతమంది బంధువులు అనుకుంటారు వాళ్ళంతా ఉన్నారు ఇంట్లో. ఇల్లు చాలా పెద్దగా అంటే ఒక గడిలాగా అనిపించింది మాకు. వాళ్ళు కూడా కాంపౌండ్ వాళ్ళకు దాదాపు ఒక నాకు తెలిసి నేను ఇక్కడ అంచనా వేయలేకపోయాను కానీ 15-20 ఫీట్ల పైన ఉంటుంది ఇది కాంపౌండ్ వాల్ మొత్తం చుట్టూ. దాదాపు ఒక 1 ఎకరంలో ఇల్లు ఉన్నట్టుగా కనిపించింది పైన మొత్తం. ఇక అది ఒక సరే విభత్సమైనది. దానికి పైన మళ్ళీ ఆ గోడ పైన ఎలక్ట్రిఫికేషన్ ఉంటుంది మొత్తం.
అంటే అంటే ఎవరైనా అంటే ఆయనకి థ్రెట్ ఉంది కదా ఉండడం కోసం అంత బందోబస్తు చేశారు. సరే లోనికి వెళ్ళాం. లోనికి వెళ్ళిన తర్వాత పరిటాల రవి ఎక్కడ జనరల్గా ప్రతిరోజు ఏం చేస్తాడని చూసాం. ఆయన చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది అక్కడ. ఏంటంటే అక్కడే మధ్యలో అంటే ఆ కాంపౌండ్లోనే బయట ఒక జాలి అంటే ఇనుప జాలికి జాలిలాగా ఏర్పాటు చేసిన ఒక వాట్ ఎవరు ఏమంటాం ఒక సమ్వాట్ ఒక రకమైన అరేంజ్మెంట్ అన్నమాట. దానికి ఏంటంటే మళ్ళీ లోపల ఆయన ఒక్కడే ఉంటాడు. మళ్ళీ అక్కడ ఎవరు పరిటాల రవి కూర్చుంటాడు వచ్చి మార్నింగ్ అవర్స్లో ఎవరైనా వచ్చారనుకోండి అతనంతా చెక్ చేసి ఒకటికి 10 సార్లు చెక్ చేసి అతను పంపిస్తారు. అతని మనుషులు చెక్ చేసిన తర్వాత అతను కూడా వెళ్తాడు లోపలికి. వెళ్ళిన తర్వాత అతనికి ఒక చైర్ ఉంటుంది. అతను ఏమైనా చెప్పుకుంటే అతను వింటాడు. ఇది జనరల్గా అది ఉండేది. అటువంటి అరేంజ్మెంట్ అటువంటి సిస్టమ్ మనం నేను చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు చూసినా ఎవరికి లేదు. ఆయన అట్లా ఎందుకు పెట్టుకున్నానంటే తన సపోర్ట్ తన సెక్యూరిటీ కోసం అన్నమాట. సో అంటే ఆ ఫస్ట్ గేట్ దాటి అక్కడ దాకా వెళ్ళినా కూడా ఈలోగా అతని అంచరులు ఎవరైనా పట్టేసుకుంటా కూడా వాళ్ళు దొరికిపోతారు. ఇదొకటి. రెండోది మేము చూసే సన్నివేశం ఏంటంటే ఆశ్చర్యకరమైనది ఏంటంటే ఆ వెంకటపురం విలేజ్లో పరిటాల రవి ఇంట్లో తప్ప ఇంకెక్కడ కూడా ల్యాండ్ ఫోన్ లేదు ఆ సమయంలో. ఇంకొకటి మొబైల్ ఫోన్ అసలు పనిచేయదు. చూడండి మొబైల్ ఫోన్ పనిచేయదు. అప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చాయి 2005 కదా ఇది ఆల్మోస్ట్ 2002 అక్కడి నుంచే మొబైల్ ఫోన్స్ అని ఉన్నాయి కదా. బట్ అక్కడ మాత్రం ఏ రకమైన నెట్వర్క్ కూడా పనిచేయకుండా పరిటాల రవి ఆర్గనైజ్ చేసుకున్నాడు. ఎందుకంటే సిగ్నలింగ్ తెలిస్తే అతను ఏ టైంకి ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది అతన్ని ప్రత్యర్థులు అవతల వాళ్ళకి తెలిపే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో. సో అతను చాలా పకడ్బందిగా ల్యాండ్ ఫోన్ నేను చెప్పాను కదా ఒకటే ఒక ఇంట్లో ఉంటుంది. సో పబ్లిక్ బూత్కు వెళ్ళి అప్పుడు పబ్లిక్ బూత్స్ ఉండేవి కదా. పబ్లిక్ బూత్ మాట్లాడంటే కూడా మేము కనీసం ఒక 1 కిలోమీటర్ పైన దాదాపు రామగిరికి దగ్గర యువతల వస్తే అక్కడ ఒక పబ్లిక్ బూత్ ఉండేది. ఆ పబ్లిక్ బూత్లో పెద్ద లైన్. మళ్ళీ మేము మళ్ళీ ఇన్ఫామ్ చేయాలి కదా. ఇప్పుడు మేము ఏంటంటే టీవీలో పనిచేసే వాళ్ళం కాబట్టి బ్రేకింగ్ ఇవ్వాలి అప్డేట్ ఇవ్వాలి కదా. సో అక్కడికి వచ్చేది చేసేవాళ్ళం. సరే వాట్ ఎవర్ సిగ్నల్ అందాలంటే ఇంకా మళ్ళీ కొద్దిగా రామగిరి దాకా వచ్చేవాళ్ళం. వచ్చి సిగ్నల్ మొబైల్ సిగ్నల్ వస్తే అప్పుడు అక్కడ నుంచి ఫోన్ ఇన్ అవి ఇచ్చేవాళ్ళం. దర్యాప్తులో ఏం తెలియదు సార్ అంటే ఎవరు చంపారు అని చెప్పేసి అప్పుడే నిర్ధారణకి ఏమైనా వచ్చారా అక్కడ నుంచి మామూలుగా బ్రేకింగ్ ఇస్తూ ఉంటారు కదా. సో ఏం చెప్పారు ఇప్పుడు అక్కడ బ్రేకింగ్ న్యూస్ ఇవ్వగలిగిందంతా కూడా మనం ఆ టైంలో హత్య జరిగింది డెడ్ బాడీ ఇంకా రాబోతుంది కాసేపట్లో క్రిమేషన్ అని అటువంటి విషయాలు తప్ప నిజంగా ఎవరు చేశారనేది నాకు తెలిసి ఇప్పటికీ మిస్టరీ. అదే అనుమానాలు కొందరి పేర్లు వచ్చాయి. సో అది ముందుగానే పసిగట్టి ఛానళ్ళు వాళ్ళకి ఇచ్చే విధంగా ఉన్నదా లేదంటే పోలీసుల నుంచి మీరు ఎలాంటి విషయాలు రాబట్టారు ఏం అక్కడ జరిగింది అంటే ఇప్పుడు అక్కడ మేము చూసింది ఏంటంటే ఒకటి అసలు మీకు అంటే దానికంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ కంటే కూడా రవికి సంబంధించిన ఫాలోయింగ్ రవి పట్ల ఉన్న ఆదరణ అవి చూసి అంటే మేము అంతకుముందు ఎప్పుడు పేపర్లో చదివాడడం తప్ప అంత ఫాలోయింగ్ ఉందనేది నాకు తెలియదు. అసలు మంచి రాయలసీమ అనంతపురం జిల్లాలో అయితే పరిటాల రవి హీరో. ఓకే ఆయనకు సంబంధించిన నేరాలు ఆ నేరాలకు సంబంధించిన ఏమంటారు దాన్ని మెరిట్ సంగతి ఎట్లా ఉన్నా కూడా ఆయనకు పిచ్చి ఫాలోయింగ్ ఉన్నట్టుగా మాకు ఎట్లా అర్థమైందంటే మేము పరిటాల రవి డెడ్ బాడీ వస్తుంది అని తెలిసింది. సో మేము అలర్ట్ అయ్యాము. మేము అక్కడికి ఇంటి దగ్గర చేరుకున్నాం. సో ఈలోగా చంద్రబాబు నాయుడు వాళ్ళు కూడా 2 బస్సులు వచ్చారు. పార్టీ లీడర్స్ అంతా కూడా వచ్చారు. వచ్చిన తర్వాత ఇక పెద్ద ఎత్తున గొడవ స్టార్ట్ అయింది. టీడీపీ కార్యకర్తలు పరిటాల రవి అభిమానులు ఆ చుట్టుపక్కల పెనుగొండ కాన్స్టిట్యూన్సీ ఉండినప్పుడు ఇప్పుడు ధర్మవరం కాన్స్టిట్యూన్సీ అయినట్టుంది. పెనుగొండ కాదు ఇప్పుడు ఏది రాప్తాడు కాన్స్టిట్యూన్సీ సరే అయితే అప్పుడు ఆ కాన్స్టిట్యూన్సీ సంబంధించి కూడా అసలు మొత్తం జిల్లా తరలి వచ్చిందేమో అని అనిపించింది మాకు. కొన్ని వేల మంది అండి వచ్చి అక్కడ మొత్తం ఒకటేసారి పోలీసు వెహికల్స్ తగలబెట్టడం మొదలుపెట్టారు. లిటరల్గా తగలబెట్టారు. కొన్ని పోలీసు వెహికల్స్ని ఎత్తి పారేశారు. చివరికి వచ్చి మా వెహికల్ కూడా డ్యామేజ్ చేశారు. ఇది తెలియక వాళ్ళకి అదే ఛానల్ పేపర్ వెహికల్ అని తెలియక ఇది కూడా పోలీస్ వెహికల్ అనుకుని దాన్ని కూడా ధ్వంసం చేశారు కొంత పార్షియల్గా అద్దాలవి. సరే మేము మళ్ళీ ఏదో రిక్వెస్ట్ చేసాం వాళ్ళని కాదా బాబు ఇది మాది ప్రెస్ అది అని చెప్పాం. వాళ్ళు వదిలిపెట్టారు. ఆ తర్వాత అంతకుముందు రవి నాకు పరిచయం ఎట్లా అసెంబ్లీలో సమావేశం జరిగినప్పుడు వచ్చేవాడు. అసలు ఆయన పొలిటికల్ లైఫ్ ఏంటి 10 ఇయర్స్ అండి 1994లో ఎమ్మెల్యే అయ్యాడు. అదే సమయంలో ఆయన మంత్రి కూడా అయ్యాడు ఎన్టీ రామారావు క్యాబినెట్లో. ఆ తర్వాత 2005లో చనిపోయాడు మటర్లో. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారం 2004లో ముఖ్యమంత్రిగా ఉన్నారు. 2004లో
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో పరిటాల రవి చుట్టూ ఉన్న సపోర్టర్సు, ఆయన అభిమానులు లేదా ఆయనకు గట్టి మద్దతు అనుకున్న వాళ్ళందరినీ ఏరివేత కార్యక్రమం మొదలైంది. ఒక పద్ధతి ప్రకారం జరుగుతూ వచ్చింది. పరిటాల రవికి సంబంధించిన స్ట్రాంచ్ ఫాలోవర్ అనుకునే జడ్పీటీసీ తగరకుంట ప్రభాకర్ అనే అతన్ని చంపేశారు. ఆ తర్వాత బళ్ళారిలో ఉండే ఆయన బంధువు ఆర్కే అంటారు ఆయనని, మలపాటి వెంకటేశ్వరరావు, ఆయన చంపేశారు. సో ఇట్లా జరుగుతున్నప్పుడు అప్పటికే యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో రాగానే పరిటాల రవి స్మెల్ చేశాడు, ఖచ్చితంగా నన్ను చంపేస్తారు, ఆల్రెడీ స్కెచ్ అయిందని. సో దీంట్లో ఏంటంటే దీంట్లో డైమెన్షన్స్ చాలా ఉన్నాయి. ఈ కేసులో అంటే మర్డర్ కేసులో చాలామంది ఇది ఒక దశలో చంద్రబాబు నాయుడు హస్తం ఉందని కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత కాదు జేసీ దివాకర్ రెడ్డి హస్తం ఉందని ఆరోపణలు వచ్చాయి. కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఉన్నారు కదా, జగన్ ప్రమేయం ఉందని కొన్ని ప్రచారాలు వదంతులు పెద్ద ఎత్తున సాగాయి. ఇక్కడ ఏంటంటే జగన్ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా మద్రిచూరు సూరి అప్పుడు జైల్లో ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లో. 1997లో ఆ విషయం చెప్పాలి, ఇంపార్టెంట్ అంటే శ్రీరాములయ్య సినిమా షూటింగ్ రామనాయుడు స్టూడియోలో జరుగుతున్న సమయంలో ఒక కారు బాంబును అమర్చాడు ఎవరు, మద్దలచెరు సూరి. దీని కారణం ఏంటంటే మద్దలచెరు సూరి తండ్రి గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పనిచేశాడు నారాయణరెడ్డి అని. సో ఆ ఫ్యామిలీకి పరిటాల రవి ఫ్యామిలీకి మధ్య చాలా గొడవలు ఉన్నాయి భూములకు సంబంధించి. ఈ పరిటాల రవి తండ్రి శ్రీరాములు ఆయన నక్సలైట్తో సంబంధం, నక్సలైట్లలో పనిచేశాడు ఆయన. తర్వాత పరిటాల రవి తమ్ముడు హరి ఇద్దరు కూడా నక్సలైట్లో పనిచేశారు. సో ఫస్ట్ ఈ పరిటాల శ్రీరాములకి ఈ నారాయణరెడ్డి అంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యే ఫాలోవర్ చెన్నారెడ్డికి మధ్య గొడవలు ఉన్నాయి ల్యాండ్స్ సంబంధించి. అంటే వీళ్ళు ఏంటంటే దున్నేవారికే భూమి అంటూ నక్సలైట్ అంతా కూడా ఈ భూస్వాముల భూములను ఆక్రమించుకునే కార్యక్రమాలు చేశారు. సో దాంట్లో భాగంగా వీళ్ళ మధ్య బాగా ఘర్షణలు జరిగిన సమయంలో ఈ పరిటాల శ్రీరాములతో పాటు ఇంకొక నలుగురిని ఒకరోజు దారి కాచి గుడ్డలతో దానికి చంపేశారు ల్యాండర్స్. అక్కడి నుంచి పరిటాల రవి ఏంటంటే కక్ష పెంచుకున్నాడు. పరిటాల రవి తమ్ముడు హరి అప్పటికే నక్సలైట్కి వెళ్ళిపోయాడు. ఆయన ఆ తర్వాత పోలీసులు ఎన్కౌంటర్లు చంపేశారు ఎవరిని, హరిని. తర్వాత రవి కూడా అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, కొండపల్లి సీతారామయ్య గ్రూప్లోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత 1994కు ముందు ఆయన పాలిటిక్స్లోకి రావాలనుకున్నాడు, వచ్చాడు. అదొక బ్యాక్గ్రౌండ్ స్టోరీ. సో ఇక్కడ మనం డిస్కస్ చేస్తుందంటే ఇప్పుడు ఈ మద్దలచెరు సూరి డిస్కస్ చేస్తారు. మద్దలచెరు సూరికి రవికి పగలు ఎందుకంటే దాని బ్యాక్డ్రాప్ చెప్పాను. మద్దలచెరు సూరి కుటుంబాన్ని చంపివేయడానికి పరిటాల రవి వర్గం ఏం చేసిందంటే ఒక టీవీ రిమోట్ బాంబును ఇంటికి పంపించింది. అంటే వాళ్ళు ఫ్యామిలీ ఏం చేశారంటే అప్పట్లో టీవీలు చాలా రిపేర్స్కి పంపించేవాళ్ళం కదా, వాళ్ళు టీవీ రిపేర్కి ఇచ్చినప్పుడు ఆ రిపేరర్ తోటి వీళ్ళు కొంత మాట్లాడుకుని సంథింగ్ ఏదో చేసి అందులో బాంబు పెట్టారు. ఆ టీవీ బాంబు ఎప్పుడైతే టీవీ ఆన్ చేశారో మొత్తం ఫ్యామిలీ ఏడుగురేమో చనిపోయారు. అది మద్దతు సూరి, అన్న రఘునాథ్ రెడ్డి, తర్వాత సోదరి పద్మ, తర్వాత తల్లి సాకేత, ఇంకా సంథింగ్ మొత్తం మీద మొత్తం అంతా ఏడుగురు చనిపోయారండి ఆ ఇన్సిడెంట్లో. ఆ ఇన్సిడెంట్ చనిపోయిన తర్వాత అయితే ఆ సమయంలో మద్దతు సూరి లేడు అక్కడ, బెంగళూరులోనే ఇక్కడ ఉన్నట్టుగా మనకుంది ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత సూరి ఏం చేశారంటే అట్లా కాదు ఇంకా అంటే ఇది ఎమ్మెల్యే కాకముందు సంగతి చెప్తుంది ఇంత స్టోరీ. ఇది ఎప్పుడు జరిగింది అరౌండ్ నాకు తెలిసి అంతకుముందు, ఇది ఈ రామనాడు స్టూడియోకి ముందు జరిగిన ఇన్సిడెంట్ అది. సో ఆ ఇన్సిడెంట్ తర్వాత ఏంటంటే రవి పైన పగబెట్టుకున్నాడు, పెట్టి ప్లస్ రవి కుటుంబాన్ని అంతం చేయాలి, రవి మొత్తం రవిని తుడిచిపెట్టాలని వాడు ఏం చేశాడంటే మద్దతు సూరి ఇంకా కొంతమంది టెక్నికల్ ఇంజనీర్స్ వాళ్ళంతా కలిసి ప్లాన్ చేసి బెంగళూరులో ఒక బాంబు తయారు చేశారు, కార్ బాంబు. అప్పుడు శ్రీరాముల షూటింగ్ జరుగుతున్నప్పుడు ఈ కార్ బాంబు ఒకటి పేలింది, 26 మంది చనిపోయిన ఇన్సిడెంట్ మనం చూసాం. ఆ తర్వాత అతన్ని జైల్లో వేశారు. జైల్లో వేసిన తర్వాత ఎందుకంటే ఇది మనం జగన్కు కనెక్ట్ చేస్తూ వస్తున్న సమాచారం, జైల్లో ఉన్నప్పుడు తను బద్దలచెరువు సూరి జగన్కు మధ్య మొబైల్ ఫోన్ సంభాషణ జరిగిందని పరిటాల రవి ఓపెన్గా ఆరోపించాడు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నాడు, అసెంబ్లీ సాక్షి కూడా దానికి క్లారిఫికేషన్ చెప్పాడు. పరిటాల రవి ఆరోపించిన తర్వాత ఏమైందంటే జగన్ అతనిపైన డిఫమేషన్ కేసు వేశాడు. డిఫమేషన్ కేసుకి పరిటాల రవి రెగ్యులర్గా వెంకటాపురం నుంచి అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది, ఎక్కడికి, పులివెందుల కోర్టుకు. సో ఈ మధ్యలోనే పులివెందుల టు వెంకటాపురం మధ్యలో ఆయనను చాలాసార్లు స్కెచ్ వేశారని కూడా అప్పట్లో కొంత ప్రచారం జరిగింది.
సరే అవి విఫలమై ఉండొచ్చు మేబీ, అది వేరే విషయం. మొత్తం మీద వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎవరు మధ్యలో చెరు సూరి జైల్లో ఉన్నప్పటికీ కూడా జైల్లో ఉండి స్కెచ్ వేసి ఇది జగన్కు సంబంధించిన పార్ట్ ఎక్కడ వచ్చిందంటే కేవలం జగన్ పైన అతను ఆరోపణలు చేశాడు కాబట్టి జగన్ పరువు నష్టం దావా వేశాడు, డిఫమేషన్ కేసు వేశాడు. డిఫమేషన్ కేసుకు అతను పూర్వేంద్ర కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో ఇతనికి ఏంటంటే బలపడిపోయింది బాగా. టీవీ నైన్లో అప్పుడు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు ఎవరు పరిటాల రావి, ఏంటంటే నన్ను చంపడానికి ఆల్మోస్ట్ మొత్తం క్లియర్ చేశారు. ఎందుకంటే నేను ఇంతకుముందు చెప్పాను దగ్గర ఉండే ప్రభాకరు ఇంకా కొంతమంది మీకు కొన్ని పేర్లు చెప్పారు కదా వాళ్ళందరూ, అంటే ఆయన సంబంధించిన మనుషులందరినీ ఎరివేయడం మొదలుపెట్టారు. అంటే రకరకాలుగా గుడ్డలతో చంపేయడం కానీ షూట్ చేసి పారేయడం కానీ ఇట్లా చేస్తూ వచ్చారు. అట్లాగే చమ్మనని పరిటాల రవికి రైట్ హ్యాండ్ ఉండేవాడు, అతను అండర్గ్రౌండ్ పోయాడు. ఆ తర్వాత బయటకు వచ్చి తర్వాత మెయిన్ పాలిటిక్స్లోకి వచ్చి జెడ్పీటీసీ అయ్యి జెడ్పీ చైర్మన్ కూడా కొంతకాలం చేశాడు. తర్వాత హార్ట్ అటాక్తో చనిపోయాడు చమన్. ఆ తర్వాత మీకు పూతుల సురేష్, పూతుల సునీత వాళ్ళు కూడా పరిటాల రవి దాంట్లో ఉండేవాళ్ళు. అంటే వీళ్ళంతా ఒక అంటే నక్సలైట్ గ్రూప్కి సంబంధించిన ఒక సపరేట్ గ్రూప్ లాగా నడిపిస్తూ ఉండేవాళ్ళు. అంటే తమ ప్రత్యర్థులను ఎట్లా ఏరివేయాలి ఏంటి అనేది. ఇప్పుడు ఈ మద్రచూరు సూరి తండ్రి నారాయణ రెడ్డికి సంబంధించిన అని చెప్పాను కదా, చెన్నారెడ్డిని చంపేశారు. ఆ తర్వాత ఏది పరిటాల రవి వర్గానికి సంబంధించిన వాళ్ళు. ఆ తర్వాత మీకు నారాయణ రెడ్డి కొడుకు అంటే పరిటాల రవి సారీ సూరి ఏమంటాం బాబాయ్ అనాలేమో నారాయణరెడ్డి తమ్ముణ్ణి కొడుకు సూరి నారాయణరెడ్డి నారాయణరెడ్డి తర్వాత చెన్నారెడ్డి, చెన్నారెడ్డి తర్వాత చెన్నారెడ్డి కొడుకు రమణారెడ్డి, రమణారెడ్డి ఊబులరెడ్డి, ఈ వీళ్ళందరూ ఈ బ్యాచ్ని ఇక్కడ మన మసాబ్ ట్యాంక్ దగ్గర మహేశ్వరి అపార్ట్మెంట్స్లో ఉంటుంది దాంట్లో 97-98 ప్రాంతాల్లో వాళ్ళు మొత్తం చంపేశారు. ఈ ఈ సన్నివేశాలు కొన్ని బాగున్నాయి, ఇది మీకు సినిమాలో కనిపిస్తాయి సన్నివేశాలు. ఇది వాళ్ళందరినీ ఒక ఇంట్లో ఉంటే ఒక మహిళని పంపించి ఒక యువతిని పంపించేశారు కదా అది. సో అయితే 2004 ఎన్నికల్లో నేను కర్నూలు, అనంతపూర్ రెండు డిస్ట్రిక్ట్స్ని కవర్ చేశాను, ఎలక్షన్స్ కవరేజ్. అప్పుడు కూడా నేను వెళ్ళాను ఎక్కడికి, ఆయన పరిటాల రవి కాన్స్టిట్యున్సీకి వెళ్ళాను, కవర్ చేశాను, పరిటాల రవితో మాట్లాడాను. ఆ తర్వాత అక్కడే ఒక పోలింగ్ బూత్లో ఆయన షూట్ చేశాడు ఒక అతన్ని పరిటాల రవి, అక్కడ వాళ్ళు రెగ్గింగ్ చేస్తున్నట్టు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు షూట్ చేశాడు. దాని మీద కేసు అయింది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పరిటాల రవి తీసుకెళ్ళి మీకు అది ఏమంటారు వెంకటేశ్వర యూనివర్సిటీ, అది యూనివర్సిటీ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అంతే కదా, ఇది మన బెంగళూరు అదే మద్రాసు దాంట్లో ఉంటుంది హైవేలో, చెన్నై హైవేలో ఉంటుంది శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో, ఆ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఉంటుంది అందులో పెట్టారు. అందులో పెడితే కూడా ఈవినింగ్ అరౌండ్ 4:00 అనుకుంటాను నేను వెళ్ళాను. నేను వెళ్ళి ఆయన ఇంటర్వ్యూ చేశాను, ఆయన ఇంటర్వ్యూ చేశాను అని చెప్పాడు. ఇట్లా జరిగింది ఇట్లా జరిగింది సరే ఏదో చెప్పాడు, చెప్పుకొచ్చాడు. అక్కడేమో మొత్తం ఆ హైవే మొత్తం దిగ్బంధం చేశారు పోలీసులు దాదాపు మేబీ 3-4 గంటలు. ఆ తర్వాత మళ్ళీ సైడ్ మొత్తం ఎస్కే యూనివర్సిటీ సైడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది మొత్తం. సో ఎస్కే యూనివర్సిటీ లోపల కాదు బయట రోడ్ మొత్తం బ్లాక్ అయిపోయింది, అంతా జామ్ అయిపోయింది ట్రాఫిక్ అంతా 3-4 గంటలకు పైన జామ్ అయిపోయింది. ఆ తర్వాత సరే పోలీసు ఆఫీసర్స్ ఇక్కడి నుంచి డీజీపీ వాళ్ళంతా కూడా ఏదో ఆ తర్వాత చంద్రబాబు కూడా మాట్లాడినట్టు గుర్తు మొత్తం మీద అయితే ఆ కేసు సంథింగ్ వాట్ ఎవర్ జరిగింది. అయితే ఇక్కడ ఆ తర్వాత సరే మేము ఇది ఇది ఒక పార్ట్. తర్వాత ఏంటంటే మేము సరే 2005లో ఎన్కౌంటర్ సారీ మర్డర్ అయిన తర్వాత మేము క్రిమేషన్ దగ్గర ఉన్నాము, చంద్రబాబు వచ్చాడు అక్కడే పల్లెటూరు రవి ఇంటి ముందే చాలా పెద్ద తోట ఉంది, పొలం అంటాం కదా చాలా పెద్దది ఉంది అండ్ వ్యవసాయ క్షేత్రం అని అంటే ఫామ్ హౌస్ లాగా ఉంటుంది. సో అక్కడే సమాధి చేశారు, నేను ఉన్నాను అక్కడే సమాధి చేశాడు పల్లెటూరు రవి. సరే అదంతా అయిపోయింది, అయిపోయిన తర్వాత మేము అక్కడ నుంచి బయలుదేరి వస్తున్నాం. ఇంకా అంతా అయిపోయింది ఆల్మోస్ట్ 7:30 కల్లా అయిపోయింది. ఇంకా మేము ముందే బయలుదేరి వస్తున్నాము. దారిలో ఈ రామగిరి రోడ్డు దగ్గరే అప్పటి ఎస్పీ అనంతపురం ఎస్పీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నాడు, ఇప్పుడు మనకి తెలంగాణ బహుజన సమాజ్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు కదా ఐపీఎస్ ఆఫీసర్ అప్పుడు అనంతపురం ఎస్పీ. సరే ఆయన నాకు ఇప్పుడు 2002-03 ప్రాంతాల నుంచి పశ్చిమ కరీంనగర్లో అక్కడ వేరే జిల్లాలో ఎస్పీగా పనిచేసినప్పుడు సో ఆ చొరవతోటి నేను కారు దిగాను, ఆయనతో మాట్లాడాను ఏంటి ఎట్లా జరిగింది ఏంటి అంటే ఆయన కూడా ఏం చెప్పాడంటే యాక్చువల్గా పరిటాల రవికి థ్రెట్ ఉన్న సంగతి పరిటాల రవికి తెలుసు, నా దగ్గర కూడా వచ్చి కంప్లైంట్ చేశాడు
నా చావు ఖాయము, నన్ను చంపడానికి అయితే స్కెచ్ వేస్తున్నారు, ఇవన్నీ కూడా చెప్పాడు. చెప్తే యాజ్ ఎస్పీగా నేను చేయగలిగింది ఏముంటుంది అంటే గవర్నమెంట్కి పంపించాలి. నేను గవర్నమెంట్కి పంపించాను, అంతకుమించి నేను చేయగలిగింది ఏముంది ఒకటి. రెండోది, ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగింది, ఇన్సిడెంట్ తర్వాత ఇన్సిడెంట్ ఎంత జరిగింది ఏంటంటే మేము మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంతకుమించి అంటే ఆయన పేరు అప్పటికే ఎలిగేషన్ వచ్చింది, ఏది ఎస్పీ హ్యాండ్ ఉందని. అట్లాగే రాయలసీమ అప్పుడు ఐజీగా మీనా ఉండేవాడు, సో మీనా పాత్ర ఉందని, జిల్లా పోలీసుల పాత్ర ఉందని, పోలీసులు ఎస్పీ ఐజీ వీళ్ళ పాత్ర లేకపోతే ఈ హత్య జరిగేది కాదనేది తెలుగుదేశం పార్టీ ఎలిగేషన్. ఆ ఎలిగేషన్ అతను ఖండించాడు, ఎవరు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సరే, వాట్ ఎవరు పోలీసులు ఖండించింది అదే నిజమా లేకుంటే ఇంకేం జరిగిందనేది మనకు తెలియదు, ఇన్వెస్టిగేషన్ తెలియాలి. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇండియాలో కానీ కొన్ని హత్య కేసులు మిస్టరీగా మిగిలిపోతాయి, అవి మనకు అది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు ఇది కూడా అటువంటిది అనుకుంటాను నేనైతే. సో మేము మేము ఫైండింగ్ చేసింది ఏంటంటే మొత్తగా పరిటాల రవికి ఉండే ఆదరణ, అతను అంతకుముందు ఏంటి, అతను టీడీపీలో అతను మంత్రిగా అంటే ఎమ్మెల్యేగా మంత్రి అయిన తర్వాత అతను ఏం తక్కువ చేయలేదు. అతను తన ప్రత్యర్థులు చాలామందిని డజన్ల కొద్ది వాళ్లను ప్రత్యర్థులను హత్యలు చేయించాడన్న ఎలిగేషన్స్ కూడా ఆయన పై ఉన్నాయి, ఆయన ఏమి తక్కువ చేయలేదు. అయితే జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మళ్ళీ ఒకసారి వస్తే జగన్కు ఆ కేసుతో సంబంధం లేదని సిబిఐ కూడా తేల్చింది. ఈ కేసుని సిబిఐకి ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తే అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజగారు ఒప్పుకున్నాడు, సిబిఐకి ఇచ్చాడు. సిబిఐ దర్యాప్తులో కూడా ఎందుకంటే జగన్ ముఖ్యమంత్రి కొడుకు కనుక జగన్ పైన ఎక్కువ ఫోకస్ వచ్చింది అప్పుడు. అయితే జగన్ ఏంటంటే అతని పైన ఆయన ఆరోపణలు చేశాడు కాబట్టి పరోక్ష దావా వేశాడు. అదర్వైజ్ పౌరటాల రవికి జగన్కు సంబంధం ఉండే అవకాశం లేదు, ఎందుకంటే జగన్ పులివెందుల కడప జిల్లాకు సంబంధించిన వ్యక్తి, ఇతనేమో అనంతపూర్ పెనుగొండ తాడిపత్రి ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కదా. అందుకే అప్పుడు చాలామంది మీద ఎలిగేషన్స్ వచ్చాయి, అంటే దీంట్లో ఎవరెవరు ఆయుధాలు సరఫరా చేశారు, ఏ రకంగా హైర్ చేసి ఉంటారు, అంటే టీమ్ని ఎట్లా ఎగ్జిక్యూట్ చేశారు, అంటే ప్లానింగ్ ఎట్లా జరిగింది, ఎక్కడ జరిగింది, ఏంటంటే దానిపైన చాలా రకాల ప్రచారం జరిగింది. దాంట్లో ఏది వాస్తవమో ఏది కాదు ఇప్పటిదాకా ఎవరికి తెలియలేదు. ఇంకొకటి దీంట్లో ఒక మిస్టరీ ఏంటంటే ఈ కేసు హత్య కేసులో హత్య ఎట్లా జరిగి ఎవరు చేశారు అనేది ఒక మిస్టరీ పక్కన పెడితే, దీంట్లో ముడిపడి ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు రకరకాల కారణాలతోటి. ఓకే, పరిటాల రవి హత్య కేసులో నా బావ కళ్ళల్లో ఆనందం కోసం చేశాను అని చెప్పాడు ఎవడు, ముద్దుశ్రీన్ అనేవాడు, వాడి పేరు జూలకట్టి శ్రీనివాసరెడ్డి. వాడు చెప్పాడు ఎవరికి, టీవీ ఒక చోట ఎక్కడో రహస్యంగా చెప్పాడు. చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత వాడు ఇక్కడ చందానగర్లో బాంబు బ్లాస్ట్ అయ్యి వాడు బాగా గాయపడిపోయి దొరికిపోయాడు చందానగర్లోనే, ఎక్కడో కాదు. వీడిని ఐడెంటిఫై చేయలేదు ముందు. సరే, బాంబు బ్లాస్ట్ అయింది, పోలీసులు అంతా వెళ్ళారు, జనాలు కంప్లైంట్ చేశారు, వచ్చారు, అతన్ని తీసుకెళ్లిన తర్వాత హాస్పిటల్కు వాడు ముద్దులు మధ్యలో సూర్య అని తెలిసింది, సారీ ముద్దుశీర్ అని తెలిసింది, ఐడెంటిఫై చేశారు. అరే వీడు ఫలానా కేసులో ఉన్నాడు కదా, ఎందుకంటే టీవీలో కనిపించాడు కదా. సరే, అతను టీవీలో కనిపించి తర్వాత అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయాడు, అసలు వాడు ఉన్నాడు లేదా మనకు తెలియదు, ఇప్పటికి మిస్టరీ అది. ఆ ముద్దుశీన్ అనే వాడిని తీసుకెళ్లి జైల్లో పారారు, అనంతపూర్ జైల్లో పెట్టారు ఆ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత. ఆ ముద్దుశీన్ని ఒకడు ఓం ప్రకాష్ అనేవాడు వాడేం చేశాడు, డంబుల్తో కొట్టి చంపారని వాడు చెప్పాడు, చేశాడు కాబట్టి డంబుల్స్ అంటాం కదా మామూలుగా ఎక్సర్సైజ్ చేసి డంబుల్తో కొట్టాను వాడు చచ్చిపోయాడు అని చెప్పి చెప్పాడు వాడు. ఆ తర్వాత మళ్ళీ ఓం ప్రకాష్ అనేవాడు మళ్ళీ మీకు అతన్ని వైజాగ్ జైల్లో పెట్టారు. ఓకే, వైజాగ్ జైల్లో పెట్టిన తర్వాత వాడు కొంతకాలం వాడు చనిపోయాడు. వాడు ఎట్లా చనిపోయాడయా అంటే పోలీసులు చెప్పారు, అక్కడ జైల్లో అధికారులు చెప్పిన స్టోరీ ఏంటంటే వాడు కిడ్నీ ఫెయిల్ అయింది చనిపోయాడని చెప్పారు నేను ఓం ప్రకాష్. సరే, ఇదొక ఇష్యూ. దీంట్లో మళ్ళీ 2010-11 ప్రాంతాల్లో ఈ మధ్యలో చెరువు సూరి అప్పటికే 13 ఏళ్ళు వాడు జైల్లో ఉన్నాడు. 13 ఏళ్ళ పాటు జైల్లో ఉన్న తర్వాత సత్ప్రవర్ కింద వాడిని వదిలిపెట్టారు. వాడు ఏం చేశాడు, హైదరాబాద్లోనే వాడు తిరుగుతున్నాడు, వాడితో పాటు ఈ భాను అనేవాడు ఉన్నాడు. వీళ్ళిద్దరు సనత్ నగర్లో ఒక అడ్వకేట్ కలిసి వస్తున్నప్పుడు ఇక్కడే మన గణపతి కాంప్లెక్స్ ముందు అదే కారులో వెనక కూర్చున్న వాడు భాను వీడిని కాల్ చేశాడు, మద్దతు సూర్యుని. ఆ తర్వాత భాను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అచ్చా, సూరికి ట్రీట్మెంట్ ఇచ్చిన వాడు కానీ, సూరి ఉన్నప్పుడు జైల్లో మెడికల్ సూపరింటెండ్ ఉన్నాడు కానీ, వాడు అనుమానాస్పద స్థితిలో ఒక దగ్గర రైలు పట్టాల మీద వాడి శవమే కనిపించాడు. అంటే నేను ఎంత చెప్తానంటే పరిటాల రవి కేసుకు సంబంధించి అసలు అనేక కోణాలు ఉన్నాయి. ఆ కేసు ఇప్పటిదాకా మిస్టరీ విడిపోవడం ఒకటైతే, ఆ కేసుతో ముడిపడి ఉన్నవాళ్ళు కానీ సంబంధం ఉన్నవాళ్ళు కానీ ఎవరు కూడా చాలామంది చచ్చిపోయారు. అంటే ఇప్పుడు 8 మందికి ప్రాథమికంగా పోలీసులు ఐడెంటిఫై చేశారు, 130 మంది సాక్షులు విచారించారు, చాలా జరిగింది తతంగం. 8 మందికి ఏదో లైఫ్ వేశారు, ఏది అనంతపురం సెషన్స్ కోర్టు.
ఆ తర్వాత 800 మందిలో కొంతమంది చనిపోయారు. ఆ తర్వాత కొంతమంది అనుమానితులు అనుకునే వాళ్ళు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ చార్జ్షీట్ వేసింది కొండారెడ్డి అనే వ్యక్తి మీద అండ్ ముద్దుశ్రీ మీద వేశారు. ఆ తర్వాత కొండారెడ్డి హత్యకు గురయ్యాడు, ముద్దుశ్రీమో ఆ తర్వాత జైల్లో హత్యకు గురయ్యాడు. సో ఇదంతా ఒకటి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఎవరు ఏ రకంగా ఏ రాజకీయాలు చేస్తారో, అంటే హత్య రాజకీయాలు చేసేవాళ్ళు ఆ హత్య రాజకీయాలకి బలవుతారంటారు కదా, అంటే హత్య చేసేవాళ్ళు చివరికి హత్యకు గురవుతారు అన్నట్టుగా రవి కథ అట్లా ముగిస్తుందని అనుకోవాలి మనం. అంటే ఫస్ట్ నుంచి యాక్సిడెంట్ బ్యాక్గ్రౌండ్ ఏది ఎట్లున్నా కూడా ఆ ప్రాంతానికి సంబంధించి ప్రజల కష్టాలు తీర్చే వ్యక్తిగా కూడా అక్కడి ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు సార్. ఇప్పటికి కూడా గతంలో మనం చూస్తే వంగవీటి రంగా గారి విషయం కావచ్చు, తర్వాత ఇప్పుడు పరిటాల రవి గారు కావచ్చు, చనిపోయి చాలా రోజులు అవుతున్నప్పటికీ అక్కడి ప్రాంత ప్రజల్లో మాత్రం వాళ్ళను ఒక దేవుళ్ళ గొలుస్తూ ఉంటారు. ఎందుకంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించి మాకు తెలుసు కాబట్టి, అక్కడ పరిటాల రవి గారికి వర్గం అనేది ఇప్పటికి కూడా ఉంది. పరిటాల శ్రీరామ్ గారు కావచ్చు, సునీత గారు కావచ్చు, మొన్న ఎలక్షన్లో ఓడిపోయారు కానీ లేదంటే మంచి ఫాలోయింగే ఉంది వాళ్ళకి. రవి కనుక బతికి ఉంటే అసలు మీకు అనంతపురం ఒకటే కాదు, కడప, కర్నూలు, రాయలసీమ ఆ రీజన్లోనే టీడీపీ బాగా, అంటే టీడీపీకి అతను ఒక ఆక్సిజన్ లాగా ఉండేవాడు ఎప్పుడు కూడా. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా టీడీపీకి అక్కడ ఎవరంటే పరిటాల రవి అనేవాళ్ళు. ఇంకెవరు ఎవరి పేరు వచ్చేది కాదు, అంటే ప్రామినెంట్ లీడర్స్లో జేసీ దివాకరెడ్డి ఉన్నా కూడా జేసీ దివాకరెడ్డి పేరు అంతగా వచ్చేది కాబట్టి రవి అతను వచ్చిన లైఫ్ బట్టే అతని అంటే బ్రాటప్ కావచ్చు వచ్చిన, అంటే నక్సలైట్ రాజకీయాల నుంచి వచ్చిన వ్యక్తి కనుక, హత్య రాజకీయాలతో సంబంధాలు ఉన్న వ్యక్తి కనుక, బాంబులతో వాటితో చిలగాట పడిన వ్యక్తిగా పేరున్న కారణంగా ఏంటంటే అతను ఒక ఆరాధ్య దైవంగా ఉండిపోయాడు. అట్లాగే ప్రజల దృష్టిలో నేను చెప్పాను, రెండు విషయాలు చెప్పాను. ఒకటి, అతను పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రజలు ఎట్లా తిరగబడ్డారు, అది ఒకటి. ఆ తర్వాత చనిపోయినప్పుడు వచ్చిన క్రౌడ్ చూస్తే ఆ క్రౌడ్ని మిలిటరీ కూడా ఆపలేదనిపించింది మాకైతే. మేము కళ్ళతో చూసాము ఆ క్రౌడ్, అంటే ఆ చనిపోయినప్పుడు ఎట్లా వాడు రోదనలు వాళ్ళ అరణ్య అరే వాళ్ళు వేడిపులు అది చూస్తే, కన్నీళ్ళు పెట్టుకుని చూస్తే 100,000 మంది చాలా ఆశ్చర్యం కలిగించారు. అసలు రవికి ఉన్న ఆ ఫాలోయింగ్ కానీ అది కానీ, సో అనేక ఇష్యూస్లో అంటే రవి ప్రతి సందర్భంలోనూ అంతకుముందు ఎంత చెప్పినా కూడా, అంటే తనకు ప్రాణహాని ఉంది, తనను చంపేస్తారని తెలిసినప్పుడు కూడా ఒక దశలో చంద్రబాబు నాయుడు అయితే పిలిచి, నువ్వు ఇక్కడ ఉండి ఒక అమెరికాకు వెళ్ళిపో, అక్కడే స్థిరపడిపో, నీకు మొత్తం అరేంజ్మెంట్ చేస్తారంటే కూడా వెళ్ళలేదు తను. నేను వెళ్ళను, నేను ఇక్కడ ప్రజలతో ఉంటా అని చెప్పాడు. సో అట్లాగే చనిపోయాడు. తర్వాత ఇవాళ 18వ వర్ధంతి సందర్భంగా మీకు తారకరత్న వెళ్ళాడు అక్కడికి, తారకరత్న వెంకటపురంకు వెళ్ళి నివాళి అర్పించి కుటుంబాన్ని పరామర్శించి మళ్ళీ అక్కడ కొంత ప్రోగ్రామ్స్ జరిగాయి. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే చాలా వరకు కూడా చాలామందికి అంటే సినిమాలో చూపించేవి కొన్ని కలిపితాలు ఉంటాయి. ఇప్పుడు వాస్తవంగా మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్గా మీరు అప్పటి నుంచి కూడా ఉన్నారు, అప్పుడు ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు కాబట్టి ఇంకా కళ్ళకు కట్టినట్టుగా జనానికి అయితే చూపించే విధంగా చెప్తా ఉన్నారు. సో ఈరోజు వర్ధంతి సందర్భంగా అయితే పరిటాల రవి గారిని గుర్తు చేసుకుంటూ ఆ మర్డర్ మిస్టరీకి సంబంధించి ఇప్పటికీ కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉంది కాబట్టి మనం అయితే ఈ డిస్కస్ చేశాము. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.